మాజీ ఎంపీ లగ్నపాటి రాజగోపాల్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటున్నారు అనుచరులు. నిన్న విజయవాడలో ఓ హోటల్లో లగ్నపాటి అనుచరులు సమావేశమయ్యారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో త్వరలోనే సమావేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరునా లగ్నపాటితో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు లగ్నపాటి. ఇటీవలే పలుమార్లు లగ్నపాటి రీఎంట్రీ ఇవ్వాలంటూ అనుచరులు ఒత్తిడి కూడా తెచ్చారు. విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నారు మద్దతుదారులు. ఇటీవలే రాజకీయాలపై మాట్లాడినప్పుడు కూడా రాజకీయాలకు దూరమే అని చెప్పారు లగ్నపాటి. కానీ అనుచరుల సమావేశాలతో ఏం జరుగుతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. మరింతకీ లగ్నపాటి మనసులో ఏముంది? జూన్ 2న టీవీ 9 తో మాట్లాడుతూ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు లగ్నపాటి రాజగోపాల్. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. వైరాగ్యం ఇంతే కంటిన్యూ అవుతుందా, మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా చేస్తారా? సమస్య లేదండి, ఒకసారి చెప్పాను, ఆ మాట కట్టుబడి ఉన్నాను. ఇక రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు. ఎస్, ప్రజలకు దగ్గరగానే ఉంటాం. ప్రజల్లో ఎందుకంటే ప్రజా జీవితానికి దూరం అవుతానని చెప్పారు, రాజకీయాలకు దూరం అవుతానని ప్రజలకు అనేక రకాలుగా దగ్గర అవ్వచ్చు. సో ఖచ్చితంగా అంటే కేవలం విజయవాడనే కాదు, ఖచ్చితంగా తెలుగు ప్రజలకు ఎప్పుడు దగ్గరగా. మీరు రాజకీయంగా లేకపోతే రాజకీయం జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశానని ఫీలింగ్ అప్పుడప్పుడు మీకు వస్తుందని అంటున్నారు కదా, అలాంటప్పుడు మరి కాంగ్రెస్ ని బతికించడం కోసం మీ అంత ప్రయత్నం చేయొచ్చు కదా ఆ ఫీలింగ్ తొలగించుకోవడానికి. అంటే ఇప్పుడు ఇంకా చాలా మంది నాకు చాలా మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి చేయగలిగింది ఏం లేదు. ఆల్రెడీ అటుపక్క ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలో నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సరే గమనిస్తున్నాను. నేనుగా నాకుగానే ఎవరికైనా ఫోన్ చేయట్లేదు, ఎవరైనా ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. నేను ఎందుకో ఎందుకంటే ఒకసారి చెప్పాను, దూరంగా రాజకీయంగా దూరంగా ఉంటాను. మళ్ళీ ఇప్పుడు ఇష్యూస్ రేజ్ చేస్తాను అనుకోండి, మళ్ళీ రాజకీయంగా అయితే అవకాశం ఉందేమో, రావాలని ఆలోచన ఉందేమో అనుకుంటారు. అందుకని వీళ్ళంత వరకు రెండు రాష్ట్రాలకి దూరంగానే ఎక్కువగా ఢిల్లీలో అలాగే ఉత్తర రాష్ట్రాల్లోనే ఎక్కువగా నేను నా సమయాన్ని గడుపుతున్నాను.